ప్రపంచం మొత్తం ఒకలా ఆలోచిస్తే ఈయన మాత్రం మరోలా ఆలోచిస్తాడు. ఎంతోమందికి సాధ్యం కాని ప్రయోగాలను ఇతను సాధ్యం చేసి చూపించాడు. ఈ ప్రపంచాన్ని మార్చుతున్న, మార్చగల శక్తి ఉన్న వ్యక్తి ఇతను. అతనే ఎలన్ మస్క్. అసాధ్యం అనుకున్న ఎలక్ట్రిక్ కార్లను నిజం చేస్తున్నాడు. మార్స్ మీదకి మనుషులను పంపే పనిలో ఉన్నాడు. అతి తక్కువ ఖర్చుతోనే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రయోగాలే రేపటి ప్రపంచ భవిష్యత్తును మారుస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. త్వరలో ఈయన భారత్ టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలన్ మస్క్ 1971 జూన్ 28 దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. తండ్రి ఎర్రెల్ ఒక ఇంజనీర్, తల్లి మే కెనడాకు చెందిన మోడల్. మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు. బయటి వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు. దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు. ఇది అతని బాల్యాన్ని దుర్భరం చేసింది. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్లి మీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మస్క్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగా పీల్చుకోలేడు. 1980 మస్క్ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే మస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని ఆయనే స్వయంగా తెలిపాడు. పెద్దయ్యాక తండ్రితో తెగతింపులు చేసుకున్నాడు. మస్క్ 12 బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశారు. బ్లాస్టర్ గేమ్ కాన్సెప్ట్ ఏమిటంటే, అంతరిక్షంలో ఉన్న ఏలియన్స్ని అదే అంతరిక్షంలో ఉన్న హీరో కాల్చాలి. 1984 ఉన్న ఒక అబ్బాయి టీచర్ సహాయం కూడా లేకుండా సొంతంగా కోడింగ్ నేర్చుకుని గేమ్ డెవలప్ చేశారు అంటే అతను ఎంత తెలివైన వాడో అర్థం చేసుకోవాలి. బ్లాస్టర్ గేమ్ని పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక $500 కొనుగోలు చేసింది. అప్పుడు దక్షిణాఫ్రికాలో ఒక రూల్ ఉండేది. ఆ రూల్ ఏమిటంటే, తెల్లజాతి వారు 2 కంపల్సరిగా మిలిటరీలో సర్వీస్ చేయాలి. అంటే మిలిటరీలో ఏదో ఒక జాబ్ చేయాలి. ఎలన్ మస్క్ వాళ్ళ అమ్మ కెనడాకు చెందినందువల్ల ఎలన్ మస్క్ కూడా తెల్లజాతీయుడు అయ్యాడు. అందువల్ల తన మీద కూడా ఈ రూల్ అప్లై అయ్యింది. ఆ తరువాత 17 దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయాడు. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టాడు. కింగ్స్టన్లోని క్వీన్ యూనివర్సిటీలో 2 చదువుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. వార్టోన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. 24 మస్క్ అప్లైడ్ సైన్స్లో పిహెచ్డి చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ ఆయన మనసు మొత్తం వ్యాపారంపైనే ఉండేది. దీంతో పిహెచ్డిలో చేరిన 2 అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. 1995 తన సోదరుడు కింబల్తో కలిసి జిప్టూను ప్రారంభించాడు. దీనికి పెట్టుబడి $28,000, మిగిలినది ఏంజల్ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నాడు. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. న్యూస్ పేపర్లు, ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది. దీనికి మస్క్ సీఈఓ అవుదామనుకున్నాడు. కానీ పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు. ఆ తరువాత ఈ కంపెనీని కాంపాక్ $307 నగదు, $37 వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది. మస్క్ వాటా కింద $22 వచ్చాయి. చిన్న వయసులోనే అది భారీ విజయం. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగిపోలేదు. $10 x.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు. వ్యాపారంలో రాటుదేలిన మస్క్ దీనిని పేమెంట్ గేట్వే పేపాల్కు అమ్మేశాడు. ఒప్పందంలో భాగంగా పేపాల్ సీఈఓగా పనిచేశాడు. తరువాత పేపాల్ను ఈబే కొనుగోలు చేసింది. అప్పటికే పేపాల్లో అత్యధిక వాటాదారైన మస్క్ $165 అందాయి. పేపాల్ విక్రయానికి ఏడాది ముందు 2001 ఎలన్ మస్క్
ఒక కీలక ప్రాజెక్టుకు ప్రాణం పోశాడు. అదే మార్స్ వయాసిస్. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంగారకుడి మీద మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణం చేయడం. అంగారకుడు పైకి వెళ్ళాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు. దీని కొరకు మాస్కో వెళ్ళాడు. కానీ అక్కడ మస్కు తీవ్ర అవమానం ఎదురయ్యింది. ఒక రాకెట్ను $8 మిలియన్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారాలు తెలిపాయి. అది ఎక్కువ మొత్తం అని మస్క్ అభిప్రాయపడ్డాడు. కొనటానికి డబ్బులు లేవా అని వెటకారపు మాటలు వినిపించడంతో మా సొంతంగా తయారు చేసుకుంటాం అనే సమాధానమిచ్చి ఆ మీటింగ్ నుంచి బయటికి వచ్చేశాడు. నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనసులో ఒకటే ఆలోచన, ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అని అర్థం చేసుకున్నాడు. రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకున్న మస్కు ఒక విషయం అర్థమైంది. మార్కెట్లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌక అయిన విషయం. మార్కెట్ ధరలో 3% ధరకే రాకెట్ను తయారు చేయవచ్చని భావించాడు. దీంతో తన సొంత డబ్బు $100 మిలియన్లను పెట్టుబడిగా పెట్టి 2002 మేలో స్పేస్ ఎక్స్ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం చేసింది. ఇక్కడ తొలుత వైఫల్యానికి ఎక్కిరించారు. 2006లో స్పేస్ ఎక్స్ తొలి రాకెట్ను ప్రయోగించింది. 33 సెకండ్లలోనే అది పేలిపోయింది. 2007-2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్ ఆందోళనకు లోనయ్యాడు. స్పేస్ ఎక్స్ దివాలా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంది. ఈ ప్రయోగం ఆయన జీవితాన్నే మార్చేసింది. 2008 సెప్టెంబర్లో ప్రయోగించిన Falcon 1 రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా $1.6 బిలియన్ భారీ కాంట్రాక్ట్ను స్పేస్ ఎక్స్కు అందచేసింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామాగ్రిని తరలించాలి. దీనికోసం స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తుంది. December 22, 2015లో పునర్వియోగానికి అవకాశం ఉన్న రాకెట్ను ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా మళ్ళీ భూకక్షలో నుంచి లాంచింగ్ ప్యాడ్పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలిసారి. ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్ ఎక్స్ అవతరించింది. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఫాల్కన్ హెవీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్. ఈ రాకెట్ ద్వారా ఒక కారును అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మస్క్ ఆలోచనలో నుంచి పుట్టిన సంస్థే. మస్క్ మానసపుత్రికలో టెస్లా ఒకటి. 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. రాకెట్ల వ్యయాన్ని తగ్గించాలనుకున్న మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదు అని భావించారు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్ కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు రోడ్స్టర్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైనది. దీంతో దీని లాంచింగ్ ఆలస్యమయ్యింది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతబడే స్థితికి వచ్చింది. దీంతో తనకి ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత రోడ్స్టర్ను మార్కెట్లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తరువాత కంపెనీ వెనుతిరిగి చూసుకోలేదు. టెస్లా మోడల్ 3 కారును $35,000 అందచేస్తామని ప్రకటించింది. దీనికి రోజుకు 1800 బుకింగ్లు చొప్పున వచ్చాయి. 2017 నుంచి ఈ కారు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇదొక భారీ విజయం. ఇవే కాక సోలార్ సిటీ, హైపర్లూప్, ఓపెన్ ఏఐ, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మస్క్ ఆలోచన నుంచి పుట్టినవే. వీటితో పాటు ఎలన్ మస్క్ ఇంటర్నెట్ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. స్టార్లింక్ పేరుతో ఇంటర్నెట్ సేవలను సైతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన ఇంటర్నెట్ సేవలను భారత్లోనూ తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా భారత్లో ఫ్రీ బుకింగ్లను కూడా ప్రారంభించింది ఈ సంస్థ. భారత్లో 2022 నుంచి ఈ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం
స్పేస్ ఎక్స్ ఏకంగా అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని మస్క్ అధికారికంగా ప్రకటించాడు. 2021 మార్చి 3న బుధవారం నాడు ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ కంపెనీ సీరియల్ నెంబర్ 10 రాకెట్ను ప్రయోగించింది. అయితే అది 10 నిమిషాలకు కుప్పకూలిపోయింది. తన స్పేస్ ఎక్స్ రాకెట్ని ఏదో ఒక రోజున వ్యోమగాములతో చంద్రునిపైకి అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. ఎలన్ మస్క్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఈయన క్వీన్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు జస్టిన్ విల్సన్తో ప్రేమలో పడ్డాడు. తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 5 పిల్లలు. వీరిలో కవలలు, ట్రిప్లెట్లు ఉండడం విశేషం. స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు ప్రారంభం సమయంలో పెద్ద కుమారుడు కన్ను మూయడం మస్క్ను కలిచివేసింది. 2008లో జస్టిన్ నుంచి విడిపోయాడు. మస్క్ ఇంగ్లీష్ నటి తలూలా రిలేతో 2010లో 2వ వివాహం చేసుకున్నాడు. మళ్ళీ 2016లో విడిపోవడం జరిగింది. మస్క్ 2016లో అమెరికన్ నటి అంబర్ హడ్తో డేటింగ్ ప్రారంభించాడు. కానీ వారు 1 సంవత్సరం తర్వాత విడిపోయారు. May 7, 2018న మస్క్ గ్రిమ్స్తో డేటింగ్ ప్రారంభించాడు. గ్రిమ్స్ May 4, 2020న ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ను అధిగమించి ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బ్లూంబర్గ్ తాజా నివేదిక ప్రకారం ఎలన్ మస్క్ సంపద $199.9 బిలియన్, జెఫ్ బెజోస్ సంపద $194 బిలియన్. ఎలన్ మస్క్ తాజాగా ఓ భారీ నజరానాను ప్రకటించాడు. కార్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో ప్రపంచానికి ఎలక్ట్రానిక్ కార్లను పరిచయం చేసిన ఎలన్ మస్క్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. కార్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసే కార్యక్రమంలో తాను భాగం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కార్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ఎలన్ మస్క్ భారీ నజరానా ప్రకటించాడు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి $100 మిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 730 కోట్లు బహుమానంగా ఇస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.